దీన్ని పక్కాగా చేసుకోండి. ఎందుకు ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి, పొరపాటున ఎవరైనా సరే ఇలా జస్ట్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏం అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను అంటే, ఇదొక అలారం లాక్. ఈ లాక్ వచ్చేసి మీకు అమెజాన్లో అయితే లభిస్తూ ఉంటుంది. అండ్ ఈ లాక్ ప్రైస్ వచ్చేసరికి 400 నుంచి 500 దాకా అయితే ఉంటుంది. బట్ లాక్కి ఇంత పెట్టచ్చు అంటే పర్ఫెక్ట్గా అయితే పెట్టచ్చు, ఎందుకంటే దీని బిల్డ్ క్వాలిటీ కానీ దీని యొక్క ఫీచర్స్ కానీ అంత బాగుంటాయి. ఎందుకంటే మనకి ఇందులో వచ్చే ప్రోడక్ట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇందులో లాక్ అయితే ఒకటి ఉంటుంది, అండ్ నెక్స్ట్ మనకి 6 బ్యాటరీస్ అయితే ఇస్తారు. అండ్ ఇందులో మనకి ఇన్బిల్ట్గా 6 బ్యాటరీస్ అయితే ఇన్స్టాల్ చేసి అయితే ఉంటాయి. సో ఒక్కొక్క 6 బ్యాటరీ సెట్ ఏదైతే ఉందో అది మీకు 1 ఇయర్ వరకు అయితే మినిమం లాస్ట్ అవుతుంది. వాళ్ళు అయితే 2 ఇయర్స్ ఇస్తున్నారు, కానీ 2 ఇయర్స్ రాకపోయినా 1 ఇయర్ అయినా సరే మినిమం వస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను. మీరు వేయాలి అనుకుంటే ఏం చేయాలి అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ కట్గా అయితే ఐడియా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి లోపల ఈ 3 తప్ప ఇంకేముండవు. 1 లాక్, 3 కీసు, అండ్ మీకు ఇది 6 బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఈ బ్యాటరీస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా దీని మీద అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ అయితే రాసి ఉంటుంది. అండ్ ఇది మనకి 110 dB వరకు నాయిస్ అయితే చేస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా దొంగలించాలి అనుకుంటే ఇది ఆ రేంజ్లో అయితే అరుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని లోపల మనకి స్క్రూస్ అయితే ఉంటాయి. ఇటొక స్క్రూ, ఇటొక స్క్రూ, ఈ రెండు కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, లోపల బ్యాటరీస్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఆల్రెడీ 6 బ్యాటరీస్ అయితే ఉన్నాయి డైరెక్ట్గగా. ఇది ఒకటి సింపుల్గా 6 బ్యాటరీస్, మనకి LR44 బ్యాటరీసే ఇందులో ఉంటాయి. యాక్చువల్గా ఇలాంటి 6 బ్యాటరీ సెట్ అనేది ఈ లోపల ఇన్బిల్ట్గా అయితే ఉంటుంది. వాళ్ళు చెప్పడం ఏంటి అంటే 2 ఇయర్స్ అయితే లాస్ట్ అవుతుంది నార్మల్ యూజర్స్కి అయితే. ఆల్మోస్ట్ మనకి 2 ఇయర్స్ రాకపోయినా మినిమం 1 ఇయర్ వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇది దాదాపుగా ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది ఒక్కొక్క సెల్. దీన్ని మనం గ్రూ అంటాం. ఓకే, సో ఈ గ్రూ ఎలా ఉంటుంది, ఎటువైపు మనం పెట్టాలి అని అంటే, ఈ గ్రూకి చిన్న మార్క్ ఉంది చూశారు కదా, ఈ మార్క్ ఎటువైపు అయితే ఉందో అది కీ వైపు మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే లాక్ అనేది యాక్టివేట్ అవుతుంది. చూడండి, ఇది నేను ఎటువైపు పెడుతున్నాను. ఓకే, ఫస్ట్ ఇలా పెట్టండి. సో లాక్ అయితే నేను వేస్ అయితే ఉంది, లాక్ అయితే ఓపెన్ చేస్తాను. లాక్ ఓపెన్ చేశా. ఫస్ట్ ఒకసారి మీరు ప్రెస్ చేయండి. ఫస్ట్ మీరు ఒకసారి ప్రెస్ చేయగానే ఏమవుతుందంటే లాక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇంకొకసారి మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీకు ఒక్కసారి పెట్టిన తర్వాత ఈజీగా మీకు లాక్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు లాక్ అయితే చేసేయండి, లాక్ చేసి బయటికి తీసేయండి. లాక్ బయటికి తీసేశారు కదా, ఇప్పుడు పొరపాటున ఎవరైనా మీ బ్యాగ్ని కానీ లేకపోతే మీ బైక్ని కానీ లేకపోతే, మా ఫాదర్కి ట్రక్స్ అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆయిల్ అనేది ఎక్కువగా దొంగలిస్తూ ఉంటారు, అలాంటి వాటికి నెక్స్ట్ లేదనుకుంటే డోర్స్కి కానీ ఇది చాలా చాలా బెటర్ అనే చెప్తాను. దీన్ని పక్కాగా చేసుకోండి. ఎందుకు ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి, పొరపాటున ఎవరైనా సరే ఇలా జస్ట్ అది ఎంత సౌండ్ వస్తుందంటే ఫ్రెండ్స్, చాలా 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 ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది. ఓ మంచి వర్తబుల్ ప్రోడక్టే. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఈ లాక్ని అయితే మాత్రం తీసుకోండి. నేనైతే మరీ ఇంత బాగుంటుంది అయితే అనుకోలేదు. రెండోది ఇంకో విషయం ఏంటంటే, నేను చాలా చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను. నేను వీడియోలో నేను ఫోటోలో చూసి చాలా చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను. సో ప్రాబ్లం లేదు, చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు స్పీకర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, అండ్ మీకు సెన్సార్ వచ్చేసి ఇక్కడైతే ఉంటుంది. బట్ మీరు బయట రెగ్యులర్ లాక్స్ కంటే ఇది చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ మీరు అదే చెప్తున్నారు కదా, 300 రూపీస్ అయితే బెటర్ ఇన్వెస్ట్మెంట్. 300, 400, 500 అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కూడా 300, 400 రూపీస్లోనే ఇస్తాను. ఓకే, సో అర్జెంటుగా కావాలని చెప్పి నేను తెప్పించడం జరిగింది. ఎప్పుడైనా టూర్స్కి వెళ్ళేటప్పుడు మన బ్యాగ్స్ ఎవరో ఒకరు ఖచ్చితంగా కన్వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ట్రావెలింగ్ అంటే రైల్వే కంపార్ట్మెంట్లో ట్రావెలింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది కాబట్టి నేను ఈ లాక్ అయితే తెప్పించడం జరిగింది. మళ్ళీ మనం కౌంటర్స్లో ఇస్తూ ఉంటాం చూసారు కదా, అలాంటప్పుడు మళ్ళీ ఇది వేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అవి కొంచెం సేఫే. బట్ ట్రావెలింగ్లోనే చాలా ఇబ్బంది. మీకోసం ఇంకొకసారి దీన్ని ఓపెన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయిపోయింది. ఒక 10 సెకండ్స్ వరకు ఇలా ఆన్ అయ్యే ఉంటుంది. మళ్ళీ దాన్ని ఏమాత్రం ఎవరైనా కిలికారు అంటే మళ్ళీ ఇంకో 10 సెకండ్స్ అయితే ఇది ఇలా ఆన్ అయ్యే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చేస్తున్నప్పుడు మా మదర్కు ఒక డౌట్ వచ్చింది, ఒకవేళ బ్యాటరీస్ తీసేస్తే అసలు అలారం ఆగదు కదా అప్పుడు పరిస్థితి ఏంటి అని. బ్యాటరీ తీయాలి అన్నా సరే మీరు ఈ గ్రూన్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. గ్రూన్ రిమూవ్ చేస్తే ఖచ్చితంగా అలారం అయితే మోగిద్ది, కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు స్పీకర్ ఇక్కడే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాక్ మీరు రెగ్యులర్గా అలారంలా వాడాలి అనుకుంటే మీరు సింపుల్గా ఏం చేస్తారు,
నేను ఇందాక చూపించినట్టుగా మీకు గ్రూవ్కి వచ్చిన మార్క్ ఉంది చూసారు కదా, ఆ మార్క్ పరంగా మీరు ఆ మార్క్ వైపు కానీ మీరు పెట్టినట్టయితే మీకు అలారం అనేది యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ రెగ్యులర్గా ఇప్పుడు మీరు వాడాలి అనుకుంటే మాట మాటికి ఇలా అలారం మోగింది అనుకోండి, మీకు కూడా ఇబ్బందే కదా. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇది నేను ఇప్పుడు అలారంలో ఉంది, నేను ఒకసారి లాగి చూపిస్తా. సో వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మార్క్కి, ఈ మార్క్ ఎటువైపు ఉంది, ఇటువైపు ఉంది. సో ఇప్పుడు ఈ మార్క్ అటువైపు నేను పెట్టాను అనుకోండి, అంటే ఇప్పుడు రౌండ్గా ఎటువంటి మార్కు లేనిది కీ వైపు పెడతాం. మార్కు ఉన్నది కీ వైపు కానీ మనం పెట్టామనుకోండి అలారం యాక్టివేట్ అవుతుంది. మార్క్ లేనిది కీ వైపు పెట్టామంటే అలారం డీయాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సారీ, అంతే. ఇంకా మీరు ఏం చేసినా సరే ఆ లాక్ అనేది యాక్టివేట్ అవ్వదు, అంటే అలారం అనేది యాక్టివేట్ అవ్వదు. అలారం యాక్టివేట్ అవ్వాలంటే పక్కాగా మీరు ఏం చేయాలి అంటే ఈ లాక్ ఏదైతే ఉందో, ఈ మార్క్, ఆ మార్క్ కీ వైపు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, తిప్పాను కదా, యాక్టివేట్ అయింది. ఫ్రెండ్స్ అది ఈరోజు వీడియో, అండ్ మీకు ఇది యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను.